స్మృతి ఛానల్కి స్వాగతం. పిల్లలు, మనం అప్పుడు పుట్టి ఉంటే పాఠ్యాంశాన్ని చెప్పుకుంటున్నాం. అయితే ఊరేగింపు మహోత్సవం గురించి చాలా బాగా చెప్పాను, మీకు కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సరే, ఊరేగింపులో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా నడుస్తున్నారు, ఏమేం ధరించారు, ఎలా ఉన్నారు అన్నీ మొత్తం చెప్పేసుకున్నాక, ఇప్పుడు ఆ ఊరేగింపు వెళ్ళేటువంటి పద్ధతి, అంటే వీధుల్లో ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల సమేతంగా అల్లసాని పెద్దన్న గారు పల్లకిలో కూర్చుని ఊరేగుతూ వెళ్తుంటే వీధుల్లో వాళ్ళకి హారతులు ఎలా పట్టారు, వాళ్ళు ఎలా సభకు చేరుకున్నారు, సభకి చేరుకున్న తర్వాత తదితర విషయాలన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి మనం చూసుకుందాం. సరేనా? సరే, అలా ఊరేగింపు సాగుతూ వీధి తిరుగుతుంది. అంటే అల్లసాని పెద్దన్న గారి ఇంటి నుంచి మరొక వీధిలోకి ప్రవేశించారన్నమాట. వీధి దాటిన తర్వాత పెద్దన్న గారి గృహ ప్రాంగణంలో గవాక్షంలో నుంచి వెయ్యి కళ్ళతో చూస్తూ గర్వము, అణకువ మూర్తీభవించినట్లాగా చూస్తున్నటువంటి ఆవిడ మహా ఇల్లాలు తన భర్తకి జరుగుతున్నటువంటి ఈ సంతోషకరమైన సత్కారాన్ని కిటికీలో నుంచి, అంటే వీధి చూర మలుపు తిరుగుతుంటే మేడ మీద కిటికీలో నుంచి చూసి గర్వము, అణకువ, ఆహా నా భర్తకే కదా ఇంతటి సత్కారం, ఇంతటి అదృష్టం భరించింది అనేటువంటి గర్వము. అంటే ఒకంత గర్వం అంటే అహంకారం అని కాదు, ఇక్కడ సహజంగా భార్యకు భర్తకి జరుగుతున్న సత్కారాన్ని చూసి పొందేటువంటి ఆనందం, సంతోషం. ఈ రెండు ఆవిడ కిటికీలోంచి చూస్తోందిట. ఊరేగింపు విజయనగర రాజవీధుల్లో ఎలాగ సాగిందనుకున్నారు? త్రోవలో రాయల వారికి, మహాకవి గారికి హారతులు ఎలాగ ఇచ్చారు? మరి ఎప్పుడు రాని రాజు ఊరేగింపుగా వస్తున్నాడు, ఒక మహాకవిని తీసుకెళ్తున్నాడు అంటే ఎవరింటి మధ్య వాళ్ళు అచ్చం దేవుడిని గనక ఉత్సవ విగ్రహాల్ని ఊరేగిస్తూ తెస్తున్నప్పుడు, ఒక్కొక్క ఇంటి దగ్గర ఆగుతున్నప్పుడు ఆ ఇంట్లోని సువాసినులు పళ్ళల్లో కొబ్బరికాయ పూలు తోలపాకులు పట్టి తీసుకొచ్చి ఆ దేవుడికి హారతులు ఇచ్చి ఎట్లా సమర్పిస్తారో, అట్లాగే ఇక్కడ కూడా ఈ కవి గారికి రాజుగారిని నిలబెట్టి హారతులు ఇస్తున్నారుట ఆడపడుచులందరూ కూడా. అలా ఎట్లా హారతులు పట్టారు? శ్రీ శతకోపయతుల పటం వద్ద పల్లకి నుంచి దిగి కవి, రాజు, గురుదేవ చరణాలపై ఎలాగ శిరసులు ఉంచారు? అంటే మఠాలు వస్తాయి, ఇప్పుడు శంకర మఠం, కంచికామకోటి పీఠాధిపతి మఠం, ఇలాంటి మఠాలు ఉంటాయి మనకి. ఈ మఠాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నా అంటే రాజు, కవి కూడా ఏదో వెళ్ళిపోతే మఠం మొక్క చూసి ఎవరో ఉన్నారు వెళ్ళిపోవడం కాకుండా, కాబట్టి ఈ మఠాల దగ్గర వాళ్ళు ఏదో మఠంలో ఎవరో ఒకరు నివసిస్తారులే అనుకుంటూ వాళ్ళు ముందుకి సాగిపోకుండా, ఇక్కడ శ్రీ శఠకోపయతుల మఠం రాగానే ఈ కవి, అల్లసాని పెద్దన్న గారు, రాజుగారు ఇద్దరూ కూడా మఠంలోకి వెళ్ళి గురువుగారి చరణాలను నమస్కరించి ఆశీర్వాదాలు పొంది తిరిగి మళ్ళీ వచ్చి వార ఊరేగింపుని మళ్ళీ కొనసాగించుకున్నారుట. అలా వెళుతూ ఇహ భూలోక దేవేంద్రుడు, అంటే దేవేలోకంలో ఉన్నటువంటి ఆ సభ, ఇంద్రసభే భూలోకానికి దిగి వచ్చిందా అన్నట్లుగా సుధర్మాస్థానంలో, పిల్లలు అండర్లైన్, సుధర్మాస్థానము అంటే ధర్మానికి నిలయమైనటువంటి ఆ స్థానము, నిండోలగంలో అంటే నిండైనటువంటి సభలో ఆ మను చరిత్రని అందిస్తున్నప్పుడు ఎలాగ పెద్దన్న గారు పఠించారు అంటే తన పుస్తకాన్ని అంకితమిస్తూ తన పుస్తక గొప్పతనాన్ని, తాను రచించినటువంటి విధానాన్ని ఎలా తెలియచేస్తూ పఠిస్తున్నారో, చదువుతున్నారో, పఠిస్తున్నారో అంటే అలా చెబుతున్నప్పుడు మీరు చూడండి, మరి మనకి క్యాసెట్లు అవి విడుదల చేసేప్పుడు కూడా, మనకి సినిమా విడుదల కంటే కూడా ముందే పాటల క్యాసెట్ విడుదల చేసేస్తారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున దర్శకులు, గాయకులు అందరూ కలిసి క్యాసెట్ విడుదల అని ఒక గొప్ప పార్టీ ఏర్పాటు చేసి, సభని ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందులోని కథలను, ఆ పాట గొప్పతనాన్ని తెలియజేస్తూ ఎలా అయితే క్యాసెట్ విడుదల చేస్తారో, అలాగే ఇక్కడ కూడా పుస్తకాన్ని అట్లా తమ రచించినటువంటి పుస్తకంలోని గొప్పతనాన్ని తెలియజేస్తూ అంకితమిస్తారన్నమాట. అలా తన పుస్తకం గురించి చదువుతూ అల్లసాని పెద్దన్న గారు, ఉదయాచలేంద్రంబు మొదలు నెవ్వని కుమారతకు క్రౌంచారాచల రాజమయ్యే అంటూ పద్యం చదువుతున్నట్టయిన, ఆ పద్యం చదువుతున్నప్పుడు ఆయనకు గొంతు కొంచెం బొంగురుపోయింది బాధతో. ఆ గద్గగా ప్రారంభమై, హితుడవు చతురవచో నిధుతుల పురాణ గమేతిహాస కథార్థ స్మృతియుతుడవు, ఆంధ్ర కవితా పితామహుడి ఎవ్వడే పేర్కొనన్నీకు
అన్న పద్యం దగ్గరికి వచ్చేసరికి ఆంధ్ర కవితా పితామహ పిల్లలు అండర్లైన్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కవులందరిలోకి ఆంధ్ర కవితా పితామహ అనే బిరుదుకు సార్థకం చేసినటువంటి మహానుభావుడు అల్లసాని పెద్దన్న కాబట్టి చతురంగ సభలో మాట్లాడగల సామర్థ్యం కలిగినవాడు పురాణ ఇతిహాసాల కథలన్నింటి యందు కూడా మంచి పట్టు కలిగినటువంటి ఆంధ్ర పితామహుడు అని ఎవరినంటారయ్యా అంటే అల్లసాని పెద్దన్న గారే అని పొగుడుతున్నప్పుడు ఆ పద్యం పొగుడుతున్నప్పుడు ఆ కంఠం ఎలా రుద్ధమైందో చదవలేకపోయిందో తర్వాత పఠనానంతరము అంటే ఈ ఘట్టాలన్నీ జరిగిపోయిన తరువాత కవి పండితులందరూ ఆంధ్ర కవిత్వ చరిత్రలో నవయుగం మనుచరిత్రతో ప్రారంభమైందని ఎలా కీర్తించారు ఆహా ఈ రోజు మనం మర్చిపోలేమండి ఎంత గొప్పటి రోజు మనుచరిత్రని శ్రీకృష్ణదేవరాయల అంకితం తీసుకోవటం ఏంటి అందులోని విశేషాలని నేను చక్కగా చదివి వినిపించడం ఏంటి విన్న మేము ధన్యులమైపోయామండి కాబట్టి ఆంధ్రుల చరిత్రలోనే ఇది ఒక సువర్ణాధ్యాయం అంటూ వాళ్ళు ప్రశంసిస్తూ ఉంటే తెనాలి కవి పెద్దనామాచులకు పాదాభివందనం ఎలాగూ చేశాడు ఇహ తెనాలి రామకృష్ణ ఎప్పుడూ అందరినీ వెక్కిరిస్తూ తానే గొప్పవాణ్ణి అని బిర్రవీగేటువంటి తెనాలి రామకృష్ణ ఎవ్వడిని మనస్ఫూర్తిగా కీర్తించినటువంటి తెనాలి రామకృష్ణ కూడా అల్లసాని పెద్దన్న గారికి ఎట్లా పాదాభివందనం చేశాడు ఈ విషయాలన్నీ కూడా నాటి సాయంకాలం అల్లసాని వారి ఇంట్లో కూర్చున్న వారందరికీ పింగళి సూరన్న మరీ మరీ చదివి వినిపిస్తున్నప్పుడు ఆ ఇల్లాలు తిరుగుతూ ఆగుతూ వింటుంది మరి చూసారా ఆ రోజుల్లో భర్తకు అంతటి సత్కారం జరిగినా ఆవిడ సభకి వెళ్ళలేదు కాబట్టి సభలో జరిగిన ప్రతి విషయాన్ని కూలంకషంగా పింగళి సూరన్న వినిపిస్తూ ఉంటే చుట్టూతా కూర్చుని ఆహా అట్లా జరిగిందా అబ్బా ఎంత అదృష్టమో కదా అని అనుకుంటూ వాళ్ళందరూ ప్రశంసిస్తూ ఉంటే ఈ మహా ఇల్లాలు అందరికీ మర్యాద లోపం లేకుండా అందరికీ అతిథి మర్యాదలు చేస్తూ వింటూ ఆగుతూ ఆలకిస్తూ లోనోన సంతోషపడుతోందిట మహా ఇల్లాలు ఆ రాత్రి భార్య పింగళి సూరన్న అల్లసాని పెద్దన్న ముగ్గురే కూర్చున్నప్పుడు పెద్దన్న గారు తన మనసులోని ఒక విషయాన్ని వాళ్లతో పంచుకున్నారుట పొద్దునైపోయింది ఊరేగింపు మహోత్సవం అయిపోయింది సభలో జరిగిన విషయాలన్నీ పింగళి సూరన్న మాటల్లో తెలిసేసుకున్నాము ఇప్పుడు రాత్రి అయ్యింది వాళ్ళు ముగ్గురు కూర్చున్నప్పుడు తన మనసులోని భావాన్ని అల్లసాని పెద్దన్న ఈ విధంగా చెప్తున్నట ఉదయం సభ అయిపోయిన తర్వాత రాయల వారి రహస్య మందిరంలోకి రమ్మని పెద్దన్న గారికి పిలుపు వచ్చింది ఆయన వెళ్ళారు వెళ్ళేసరికి రాయల వారు నిలబడి ఉన్నారు ఆయన రహస్య మందిరం గుర్తుంచుకోండి ఎవరూ వెళ్ళరు ఆయన పిలిస్తే తప్ప మహాకవి రాగానే ఆ రాయల వారు ఆయన్ని తన కౌగిలింతులో గాఢంగా హత్తుకున్నారు అంటే అనిర్వచనీయమైనటువంటి అనుభూతి మాటలకు అందనటువంటిది వర్ణించేటప్పుడు పదాలు కూడా సరిపోనటువంటి అనుభూతి ఆనందం అన్నమాట ఇప్పుడిక్కడ కావ్యం అనే కన్యకను అంకితం తీసుకున్నటువంటి రాజు ఆ కన్యకను కన్యాదానం చేసిన మహానుభావుడు అల్లసాని పెద్దన్న కాబట్టి వాళ్ళిద్దరి అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతి అది మనసారా అలా కౌగిలించుకుని ఆనందాన్ని వ్యక్తపరిచాడుట ఇద్దరి కళ్ళల్లో ఒక్క చినుకు కరిగి బుగ్గల మీదకి జారింది దుఃఖం కాదు సుమా ఆనంద బాష్పం రాయలు మాట్లాడలేదు కవి మాట్లాడలేదు రాయల వారు అంతఃపురంలోకి వెళ్ళిపోయారు అల్లసాని వారి ఇంటికి వచ్చేశారు ఈ సన్నివేశంలో మాటలకు తావులేదు సంతోషమే సంతోషం మాటల్ని కట్టుబడేసింది అన్నమాట బయటికి రానివ్వలేదు ఈ అనిర్వచనీయమైన అనుభూతిని తలుచుకున్నప్పుడు ఒక కవికి ఇంతకంటే ఏం కావాలి పిల్లలు ఈ గాథ వింటున్నప్పుడు సూరన్న బొగ్గలు తడిసిపోయాయి ఆయన కూడా సంతోషంతో కళ్ళంబడి నీళ్ళొచ్చేసాయట ఇహ పెద్దన్న గారి మన భార్య మనస్సు ఎలా ఉందో మీరు చెప్పండి అయిపోయింది అందరూ మర్నాడు భోజనాల దగ్గర కూర్చున్నారు భోజనాల దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు చలోక్తులు విసురుకుంటున్నారు పెద్దన్న గారి భార్యను చూసి అండబ బండబలయుదు బేబురు వచ్చనేని అన్న పూర్ణముద్దియవు అతని గృహిణి అంటూ తెనాలి రామకృష్ణ అక్కగారిని ప్రశంసించాడు ఆహా ఎంతమంది వచ్చినా అన్నపూర్ణాదేవిలాగా వండి వడ్డిస్తుందే తప్ప అలసటన్నది ఎరగదు కదా ఈ మహా ఇల్లాలు అంటూ తెనాలి రామకృష్ణ అల్లసాని పెద్దన్న గారి భార్యను ప్రశంసించాడుట వెంటనే మా అక్కగారు ప్రవణుని గృహిణి వంటిదే
కానీ మా బావగారు మాత్రం ప్రవరుడు కాదు మాయా ప్రవరాఖ్యుడు అని వెంటనే తిమ్మన్న గవిచరో చతురోక్తి విసిరాడు. అంటే పిల్లలు, మను చరిత్రలో కథ ఇక్కడ మీకు అర్థమైతే తప్ప ఈ చలోక్తికి అర్థం మీకు తెలియదు. మను చరిత్రలో ప్రవరాఖ్యుడు మహాసిద్ధుడు, అతని భార్య మహాపతివ్రత, వారిద్దరూ కలిసి అతిథి మర్యాదలు చేసేటువంటి వారు. అనుకోకుండా ఒకరోజు ఒక చిన్న వయసులో ఉన్న సిద్ధుడు ఈ ప్రవరాకుడింటికి వస్తాడు. మను చరిత్రలో కథ ఇప్పుడు నేను చెప్తున్నాను పిల్లలు. అయితే అంత చిన్న వయసులో ఆ సిద్ధుడు ఎన్ని ప్రదేశాలు చూశాడు, అన్ని ప్రదేశాలు చూడగలగటానికి ఏంటి ఉపాయము అని ఆ ప్రవరాకుడు వచ్చిన చిన్న వయసులో ఉన్న సిద్ధుడిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ సిద్ధుడు చెప్తాడు, నా దగ్గర ఒక పాద లేపనం ఉంది, పసరు అన్నమాట. ఆ లేపనం నేను పాదాలకి రాసుకుని కళ్ళు మూసుకుని ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే నేను అక్కడికి వెళ్ళిపోతానమాట. అందుకని నేను ఇంత చిన్న వయసులో అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించుకురాగలిగాను అని చెప్పాడు సన్యాసి. అయితే మన ప్రవరాకుడికి ఎప్పటి నుంచి ఒక చిన్న చిలిపి కోరిక, హిమాలయ పర్వతాలు చూడాలి. వెంటనే ఏది ఆ పాదలేపనం నాకు ఇవ్వరా అంటూ ఆ పాదలేపనాన్ని రాసుకుని హిమాలయ పర్వతాలు చూడాలి అని కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచేప్పటికీ హిమాలయ పర్వతాల్లో అదుగో అప్పుడు హిమాలయ పర్వతాన్ని ఉద్దేశించి రచించినటువంటి పద్యమే, తలమే బ్రహ్మకునైన ఈ నగ మహత్వం వెన్న. వెంటనే అంటాడు, ఆ సృష్టి చేసినటువంటి బ్రహ్మదేవుడికి కూడా ఈ హిమాలయ పర్వతం యొక్క గొప్పతనం వర్ణించడానికి సాధ్యమవుతుందా అంటూ హిమాలయ పర్వతాన్ని వర్ణించినటువంటి తీరు, నా భూతో నా భవిష్యతి అంతటి గొప్పది. అంతేకాకుండా అతడట్లౌషధహీనుడైన జపురి యాత్రామిళిత్ కౌతుకోధతిన్ చరణ ద్వందంబు రాకుండినన్. పాప హిమాలయ పర్వతాలన్నీ చూసేశాక మరి అక్కడ హిమాలయ పర్వతాలు నీరు కదా, ఆ నీరుతో పాదలేపనం అంతా కరిగిపోయింది. అప్పుడు ఇంటికి వెళ్ళాలి, సంధ్యావందన సమయం అయిన తర్వాత గాని ప్రవరాకుడు తాను చేసిన తప్పేంటో గుర్తుకు రాలేదురా. తీరా చూసుకునేటప్పటికీ పాదలేపనం కరిగిపోయింది, ఇంటికి ఎట్లా వెళ్ళాలి? వెంటనే అప్పుడు బాధపడ్డాట. అందుకని అతడు అట్లౌషధహీనుడై అంటాడు. అంటే కాలి పాద లేపనము కరిగిపోగానే నిజపురి యాత్రామిళిత్ కోద్దుకోద్దతిన్ పోవన్ చరణ ద్వంద్వంబు రాకుండినన్. తిరిగి తన గృహం తన పట్టణానికి వెళ్ళటానికి చూసుకుంటే పాదాల్లో పసరు లేదు, వెళ్ళటానికి అనుకూలంగా లేదు. బాధపడుతూ కూర్చుంటే ఇదిగో వరూధిని కనబడుతుంది కథానాయిక. ఆ వరూధిని తన ఇంటికి మార్గం చెప్పమని కోరాడు. అయితే వరూధిని చెప్పింది, అతని అమాయకత్వాన్ని చూసి తనను వివాహమాడినట్లయితే ఇంటికి దారి చెప్తానంటుంది. కానీ తాను ఏకపత్ని వ్రతుండని, తనకప్పటికే వివాహమైపోయిందని ప్రవరాకుడి అభ్యంతరం చెప్పి సూర్యుణ్ణి ఉపాసించి సూర్యుని యొక్క దయ వల్ల తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఒక గంధర్వుడు ఎప్పటినుంచో వరూధిని మోహించి ఉండటం మూలాన ఈ ప్రవరాకుడి వరూధిని వివాహం చేసుకుంటానన్న విషయం గమనించి మాయా ప్రవరాకుడు, అంటే ఆ గంధర్వుడు మాయా ప్రవరాకుడిగా వచ్చి వరూధిని వివాహం చేసుకుంటాడు. ఎంత మటుకు మనకు అవసరం. కాబట్టి ఇందులో ఏమని చెప్తున్నాడు, మామూలు ప్రవరాక్యుడు తన భార్యతో సహితంగా అతిథుల కట్టా సేవ చేస్తున్నాడో, ఇక్కడ అల్లసాని పెద్దన్న గారి భార్య ఆ ప్రవరాక్యుని గృహిణి వంటిదే. కానీ అల్లసాని పెద్దన్న గారు అవకాశం వస్తే వదులుకుంటారా? కాబట్టి ప్రవరాక్యుడు కాదు సుమా, ఆ ప్రవరాక్యుడు తెలియక ఏకనే పత్ని బ్రతుండని అభ్యంతరం చెప్పొచ్చేశాడు. కానీ ఈయన మాయా ప్రవరాక్యుడు అంటూ చతురోక్తి విసిరాడు తిమ్మన కవి. అందరూ నవ్వుతారు. అవునా అన్నట్టు పెద్దన్న ఆమె వైపు చూస్తాడు. అయ్యయ్యో ఎంత మాట నేస్తున్నాను, నన్ను ప్రవరాకుడు కాకుండా మాయా ప్రవరాకుడు, ఏమేవ్ నిజమంటావా అన్నట్టు అల్లసాని పెద్దన్న గారు తన భార్య వంక చిలిపిగా చూశారుట. ఆ అతిథిదేవి చిరునవ్వుతో వడ్డిస్తూనే ఉంటుంది. రామకృష్ణ కవి కళ్ళు మెరుస్తాయి. ఆవిడ పళ్ళు మారు పొరపాటును కూడా మాట్లాడదు, చిరునవ్వు నవ్వి నవ్వనట్టు నవ్వుతోంది. వీరిద్దరి ఆది దంపతుల యొక్క చిలిపి చేష్టలు చూసుకుని తెనాలి రామకృష్ణ కళ్ళు మెరిశాయి, తృప్తి పడ్డాయి. ఒక్క కనుసైగ చాలు మాటలకందని భావాన్ని పంచుకోట. ఇక అట్టా సంతోషపడుతున్న సమయంలో వెంటనే ఇంకొకళ్ళు మిగతా వాళ్ళు చతురోక్తులు ఈ విధంగా విసురుతున్నారట చూడండి. పెద్దన్నకు ప్రవరుని మీద కన్నా వరూధిని మీదే ఎక్కువ ఇష్టమని, వరూధిని గంధర్వుణ్ణి కలిపేదాకా కవిగారికి తోచలేదని, అంతగా వేటా యుద్ధము ఎలాగ వర్ణించారండి అంటే రాయలవారితో వెళ్ళినప్పుడు చేశారా అని, ఈ నగరంలో వరూధిని ఏ వీధిలో ఉందో చూడాలి, అంత జీవం ముట్టుపడుతున్నట్టుగా ఆయన రచింపగలిగాడు అని,
ఈ వరుదిని ఎక్కడుందో తెలిసినా ఇప్పుడు మా తాతగారి వయసు దాదాపు ఉంటుంది కనుక ఏమీ లాభం లేదని ఇలా రకరకాలుగా కవులందరూ మాట్లాడుకుంటూ చతురోక్తులు విసురుకుంటూ బిందు ఆరగిస్తున్నారు. ఎక్కువ మాటలు మన యువ కవి పెంగళి సూరన్నవే, మధ్య మధ్యలో కొసమెరుపు రామకృష్ణ కవి మాటలు. అందుకే అవి గొప్ప రోజులు ముఖ్యంగా కవులకు అని చెప్పక తప్పదు. పిల్లలు అక్కడ దాకా టిక్ పెట్టుకోండి. ఇక్కడ దాకా ఇప్పుడు అర్థమైంది కంటే అంటే భోజన సమయంలో ఇంకా వాళ్ళు విసురుకున్నటువంటి చతురోక్తులు. ఇప్పుడు అసలు ఘట్టంలోకి వస్తున్నాము. సాయంత్ర సమయం వేళ వాళ్ళందరూ తమ కవితా గోష్ఠులతో ఎలా ఒకరిని ఒకరు అలరించుకున్నారు అన్న విషయం దగ్గరికి ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ దాకా ఒక ఘట్టం పూర్తయింది, సరేనా?